डोंट लुक ए गिफ्ट हॉर्स इन द माउथ, डोंट लुक ए गिफ्ट हॉर्स इन द माउथ। దీన్ని ఇంకొక రకంగా నెవర్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఇది ఒక జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైనా మనకు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టయితే దాన్ని విమర్శించొద్దు, దానిలో తప్పులు వెతకొద్దు, నచ్చలేదని చెప్పొద్దు. మనకిచ్చిన గిఫ్ట్కు మనము వాళ్లకు కృతజ్ఞతలు మాత్రమే చెప్పాలి తప్ప దాది బాగలేదు, ఇది బాగలేదు, అది నచ్చలేదు అని చెప్పొద్దు అనేదే డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అంటాం అన్నమాట. ఇక ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్, ఐ నో యూ డోంట్ లైక్ ద డ్రెస్ వెరీ మచ్ బట్ ఇట్ వాజ్ ఏ గిఫ్ట్, యూ షుడ్ నాట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. నీకు ఈ డ్రెస్ నచ్చలేదని నాకు తెలుసు, కానీ అది నీకు వేరే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదని నువ్వు చెప్పొద్దు. అందుకనే షుడ్ నాట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అనడం జరిగిందనమాట. సెకండ్ వన్, డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్, be grateful for what you have received. నీకు ఎవరైనా బహుమతి ఇచ్చినప్పుడు బాగాలేదు, ఇది బాగాలేదు అనొద్దు, నువ్వు చాలా కృతజ్ఞతతోనే ఉండాలి. అందుకనే డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అన్నావు అనమాట. థర్డ్ వన్, మహేష్ కంప్లైంట్ అబౌట్ ద సెకండ్ హ్యాండ్ సైకిల్ దట్ హీస్ ఆంట్ హ్యాడ్ గివెన్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ నాట్ టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. సెకండ్ హ్యాండ్ సైకిల్ నా గిఫ్ట్గా ఇచ్చింది మా ఆంటీ అని మహేష్ ఊక కంప్లైంట్ చేస్తూ ఉండు, గునుగుతూ ఉండు అనమాట. నేను అప్పుడు చెప్పిన నీకు ఏదో ఒకటి గిఫ్ట్గా ఇచ్చింది, దాంట్లో నువ్వు తప్పు వెతుకుతావేంది. అందుకనే డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అనడం జరిగిందనమాట. ఫోర్త్ వన్, హీ గేవ్ హిజ్ ఓల్డ్ కార్ యాజ్ ఏ గిఫ్ట్. ఐ నో ఇట్స్ నాట్ ఏ గ్రేట్ వన్ బట్ ఐ వుడెంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. అతను నాకు తన పాత కార్ను గిఫ్ట్గా ఇచ్చారు, ఏదైతే గిఫ్ట్గా ఇవ్వడమే గొప్ప, కానీ నేను నువ్వు అది ఇచ్చినావు, ఇది ఇచ్చినావు, పాత ఇచ్చినావు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పదలుచుకోలేదు. అందుకనే ఐ వుడెంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అనడం జరిగిందనమాట. ఫిఫ్త్ వన్, ఆకాష్ ఆల్వేస్ కంప్లైంట్స్ అబౌట్ ద గిఫ్ట్స్ ఐ గేవ్ హిమ్, హీ షుడెంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. ఇక ఆకాష్కి నేను ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇచ్చినా అన్ని వంకలే పెడుతుండు, తనకు తెలియదు ఇట్లా వంకలు పెట్టొద్దని. అతను యాక్చువల్గా గిఫ్ట్లు ఇచ్చిన దాని మీద అలగొద్దు. అందుకనే హీ షుడెంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అనడం జరిగిందనమాట. ఇక ఈ ఇడియం డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ ఆర్ నెవర్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అనేది ఎలా వాడుకలోకి వచ్చిందో చూసినట్టయితే, నార్మల్గా ఒక హార్సు అది ఎంత వయసు గలది, అది ఆరోగ్యంగా ఉందా లేదా, దాని కండిషన్ ఏంటి అని తెలుసుకోవడానికి సాధారణంగా మనము వాటి టీత్, వాటి పండ్లను చెక్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మనం హార్స్ను అమ్మడానికి కొనడానికి పోయినప్పుడు దాని మౌత్ ఓపెన్ చేసి దాని పండ్లను చూస్తూ ఉంటారనమాట. ఒకవేళ దాని టీత్, పండ్లు కనుక చాలా పొడుగ్గా ఉన్నట్టయితే అది చాలా ఓల్డ్, పాతది, అంతా మంచి కండిషన్లో లేదు అని చెప్తూ ఉంటారనమాట. సో అందువల్ల ఇక్కడి నుంచి తీసుకుందే డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అనే ఇడియం అన్నమాట, జాతీయం అన్నమాట. ఎవరైనా మనకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం వంకలు పెట్టకుండా అది మనకు నచ్చిన నచ్చకున్నా తీసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, గ్రేట్ఫుల్గా ఉండడమే మంచిది అన్నమాట. అలా ఉండకుండా ఉన్నట్టయితే మనం తప్పు చేస్తున్నట్టే. సో అందువల్ల డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటే ఇచ్చిన గిఫ్ట్కు వంకలు పెట్టొద్దు అని అర్థం అన్నమాట.